మాత్రం నిన్ను వాడుకోడా? దేవుని యొక్క మహిమ కలిగిన పరిచర్యలో ఒక మాట ఆలోచన చేయి. ఈ రాత్రి ఆయన కనుల ఎదుట సమస్తము మరుగులేక తేటగా కనబడుతున్నది, తేటగా కనబడుతున్నది ఈ రాత్రి. రేపు నువ్వు ఏ వేషముతో రాబోతున్నావు నా దేవునికి తెలుసు. ఆ కృప నీ మీద నిలబడాలంటే పశ్చాత్తాపపడి రాత్రి నువ్వు డైరెక్ట్గా మంత్రగానులతో పోరాడిన అనుభవం నాది. డైరెక్ట్గా ఓకే పో దయమ కాదు, డైరెక్ట్గా ఆ ఇంట్లో ప్రభువు దగ్గర ఉంటే గెలుస్తాము. నేనేమో ఫైటింగ్ చేయాలో వాళ్ళేమో మళ్ళీ దయ్యం దగ్గర పోవాలి. ఒక సహోదరుని కోసం దేవుడు మాట్లాడాడు. 7 నెలల్లో అద్భుతం చేస్తా, 3 నెలలే చూస్తాడు ఆయన. మంచి బలంగా నిలబడ్డాం, బలంగా ప్రార్థన చేస్తున్నా. కొద్ది కొద్ది కార్యం జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా కొన్ని విషయాలు బయలుపరుస్తాడండి. ఆవిడేం జరిగింది చెప్తా వినండి. ఆవిడేం జరిగిందంటే ఆ కుటుంబీకులు ఎంత పోరాడి ప్రార్థన చేస్తున్నానో 2 నిమిషాలల్లా నీళ్ళు పోసేసారండి. అబద్ధం, నేనేమనను. ఇప్పుడు మా సేవకులే ఎటు పోయినా నేనేమనను. చాలామంది ఇక్కడ దేవుని దగ్గరికి వస్తారు, ఎక్కడెక్కడ పోతారు, నేనేమనను. నేను కామ్గా కానీ అబద్ధం ఆడేశారు. ఆ రోజు ఆ అబద్ధం దాదాపు నాకు కొన్ని నెలల వరకు మనిషిని చేయలేకపోయింది. ఎంత కష్టపడి ఎంత ప్రేమతో దేవుని దగ్గర గోజాడుతూ దపవాది మూసిన ఆ తలుపులు తెరుస్తూ ప్రాణాంతకమైన స్థితిలో మేమున్నప్పటికీ కేర్ చేయకుండా మాంత్రికులు కట్టే కట్లను విప్పుతున్నప్పుడు మరణాంధకారపు పరిస్థితులు వచ్చినా నా భార్య బిడ్డలు రేపొద్దున రోడ్డు మీద పడతారని తెలిస్తే కూడా వాటితో పోరాడుతున్నాం చూడు. మాలాంటి వాళ్ళతో అబద్ధం ఆడితే చాలా బాధ అనిపిస్తుంది. ఏమీ ఇక్కడ మేము ఛార్జ్ చేయట్లేదు. మీ బాగు కోసం వస్తున్నారు, అయ్యో బీదొల్లు లేకనే కదా ప్రభువా వాళ్ళు వస్తారు. నేను ఒకటే ప్రార్థన చేస్తా, నాకు శక్తి వద్దు, నాకు బలం వద్దు, నాకు ఏమొద్దు, నాకు ఓపిక కావాలా. ఎంతైనా నాకు ఓపికని, ఎంతమంది కోసం ఎవరండి నిమిషాలు కాదు గంటలు గంటలు పోరాడి ప్రార్థన చేయాలా. నోరెండిపోతుంటుంది, ఆకలైతుంటుంది, తల తిరుగుతుంటుంది, మధ్యలో వదిలిపెట్టడానికి రాదు. అట్లాంటి వాళ్ళు అందరూ బాగైపోయారు. అదే వేరే సేవకులు ఉన్నారు, లేరని నేను అంటలేను. దేవుడు మీకు బాగు చేసిండు, 10,000 ఇండి, 5,000 ఇండి. ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు కాదు, ఇక్కడే ఉన్నాడు జైరాబాద్లో, 10,000 20,000 తీసుకుంటాడు ఆయన ప్రార్థన చేసి. ఏమేమన్నా అడిగినామా? ఆయన కంటే ఎక్కువ రిజల్ట్ నా దగ్గర ఉంది. కానీ నేను సాక్ష్యాలు చెప్పిపోయాను. ఎందుకు తెలుసా? సాక్ష్యాలు చెప్పి ఒక్కరోజు కాదు, సచ్చిందాక ఆయనకు సాక్షిగా బ్రతకాలనేది నా దర్శనం.